బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ హోమ్లీ థాట్స్. ప్రస్తుతం ఈ లాక్డౌన్ పీరియడ్లో మనకి కూరగాయలు, నిత్యావసరాలు చాలా కాస్ట్ అయినాయండి. వారం 10 రోజులకి సరిపడా ఇంట్లో మనం తెచ్చిపెట్టుకుంటాము. కానీ కూరగాయలు మాత్రమే కాకుండా ఈ కూరగాయల మధ్యలో నేనైతే కొన్ని మిల్ మేకర్, కొన్నేమో పూల్ మకని అలా వేసి కర్రీస్ చేసుకుంటున్నాం మేము. అంటే వట్టి కూరగాయలు అయితే మనకి త్వరగా అయిపోతాయని కూరగాయల మధ్యలో ఇలా వేసి కొన్ని కొన్ని వేసి చేసుకోవడం వల్ల మనకి కూరగాయలు కూడా ఎక్కువ రోజులు వస్తాయి. ఈరోజు నేనైతే ములక్కాడ పూల్ మకని కర్రీ చేశాను, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా నేను 2 ఉల్లిపాయ ముక్కల్ని పెద్దగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని వాటిని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్లో మగ్గించుకున్నాను. పచ్చివాసన పోయే వరకు ఇలా మగ్గించుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. పూల్ మకనీని సెపరేట్గా ఒక బాండీలో ఆయిల్ లేకుండా కొంచెం ఒక 2-3 మినిట్స్ అలా వేగించుకుని ఒక ప్లేట్లోకి తీసుకు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్ చేసుకుని వేగించుకున్నాను. పచ్చివాసన పోయే వరకుని ఉల్లిపాయ పేస్ట్ వేగేటప్పుడు 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇవి పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. కూరకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు సరిపడా కారం వేసుకొని ముందుగా కట్ చేసుకున్న మునక్కాయి, ఒక ఆలు కూడా వేసుకున్నాను నేను. ఆ ముక్కల్ని వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత అవి మగ్గే వరకు కొంచెం మూత పెట్టుకోవాలి. అవి మగ్గిన తర్వాత కూరకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఈ పూల్ మకనీని కూర ఉడికేటప్పుడు అప్పుడు వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే మెత్తగా అయిపోతాయి. కూర ఉడికేటప్పుడు వేసుకుంటే అవి రౌండ్గా ఉంటాయి, మెత్తబడకుండా ఉంటాయి, పేస్ట్లా అయిపోకుండా ఉంటాయి అన్నమాట. ఒకసారి పూల్ మకనీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కూర దగ్గర పడిందేమో మూత తీసి ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు కూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూల్ మకని మునక్కాడ కూర రెడీ అయింది. ఇంకా ఈ వీడియోలో మీతో ఒక చిట్కా కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, పిల్లలు రాత్రిళ్ళు పక్క తడుపుతూ ఉంటారు కదండి, ఇది కేవలం పిల్లలకి మాత్రమే కాదు పెద్దవాళ్ళలో కూడా నేను చూశాను ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళని. ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా 1-2 రోజుల్లోనే చాలా బాగా పనిచేస్తుంది. ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చిట్కా పాటించండి, తప్పకుండా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఎక్కువగా ఈ ప్రాబ్లంతో బాధపడేవారైతే కనీసం ఒక 4-5 రోజులైనా వాడితే మీకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. అదేంటంటే నల్ల నువ్వులు, ఇంకా వామ్. మనం వామ్ రైస్ అది చేసుకుంటాం కదండి, వామ్ అన్నం అది, అదే. ఇలా 4 స్పూన్లు నల్ల నువ్వులు,
నాలుగు స్పూన్లు నల్ల నువ్వులు తీసుకుంటే ఒక స్పూన్ వాము తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇప్పుడు నేను చెప్పిన మోతాదులో తీసుకుని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఇలా అవుతుంది, ఆ పౌడర్ ఇలా వస్తుందండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది పిల్లలకైతే, మా బాబుకి 4.5 ఇయర్స్ కాబట్టి నేను ఒక శనగ గింజ అంత పరిమాణంలో తీసుకుని ఇలా డైరెక్ట్గా పిల్లలు తినలేరు కాబట్టి నేనైతే కొంచెం తేనె కలిపించాను. పెద్దవాళ్ళు అది తినగలరు కానీ పిల్లలు తినలేరు కాబట్టి నేను ఇలా ఇచ్చానండి, ఒక స్పూన్ తేనె. మరి తేనె ఎక్కువ అవసరం లేదు, టేస్ట్ వాళ్ళకి టేస్ట్కి సరిపడా తేనె కలిపి ఇచ్చాను. తేనె కలిపితే వాళ్ళు ఈజీగా తినగలుగుతారు కాబట్టి. ఇలా నేను ఉదయం టిఫిన్ తిన్న తర్వాత ఒకసారి, సాయంత్రం పడుకోబోయే ముందు ఒకసారి ఇచ్చాను. మా బాబుకి అయితే 2 డేస్లోనే రిజల్ట్ వచ్చింది. అంటే వేడి చేసినప్పుడు తరచూ బాత్రూమ్కి వెళ్తానన్ను, వెంటనే వెళ్ళేవాడు కానీ కొంచెం డ్రాప్స్లా వచ్చేది, కానీ పూర్తిగా రాకుండా ఉండడం అలాంటి ప్రాబ్లం కూడా ఇది పనిచేస్తుంది. తర్వాత పక్క దాడపడం అనే ప్రాబ్లం నుంచి కూడా బయటపడవచ్చు ఈ చిట్కా పాటించడం వల్ల. ఈ చిట్కా నేను మా ఇంట్లో పాటించి మాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళకి షేర్ చేయండి, ఎవరైనా ఉంటే మీ ద్వారా వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఇలాంటి మరెన్నో హెల్తీ టిప్స్ రాబోయే వీడియోల్లో మీతో షేర్ చేసుకుంటాను. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.